నమస్కారం. ఎల్ఆర్టి తెలుగుకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అమరవీర స్మారక స్థూపం వద్ద జరిగిన కార్యక్రమంలో అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జైన్ తో కలిసి బోయిన్పల్లి వినోద్ కుమార్, శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అమరులను స్మరించుకుంటూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరేంటే ఇటీవల కాలంలో ప్రారంభించుకున్నాము. దాని ఎదురుగానే అమరవీరుల స్థూపాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దాన్ని ఆవిష్కరిస్తున్నారు. యావత్తు తెలంగాణ ప్రజల ఆశయం ఏదైతే ఉంటుందో తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో అమరులైనటువంటి అమరవీరులకి మరి రాష్ట్ర సచివాలయం సెక్రటరీ ముందే దాన్ని నెలకొల్పడం జరిగింది. 2001 ఏప్రిల్ 27 తారీఖు నాడు అదే మరి స్థలంలో కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఆ రోజు ఇచ్చినటువంటి స్థలంలో పెట్టే గులాబీ జెండాను మరి ఆ రోజు ఆవిష్కరించి తెలంగాణ మరి దర్శ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణను కూడా అమరవీరులు ఏదైతే ఆనాడు ఉద్యమంలో మరి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ఆశయాలు తెలంగాణ రాష్ట్రంలో పట్ల నీళ్లు నిధులు నియామకాలు ఏ పేరు మీద ఉద్యమాన్ని ప్రారంభించామో దాన్ని సాధించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గత 9 సంవత్సరాల నుండి వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని మరి తెలంగాణ ప్రజల ఆశయాలు దానికి అనుగుణంగా పరిపాలిస్తూ దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ ముందుకెళ్తున్నాం. ఇది ఎవరు కూడా కాదని లేదు, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులే పలు సందర్భాల్లో ఒకట తెలంగాణ రాష్ట్రం ఇన్ని రంగాల్లో ఒకట ముందు వరుసలో ఉన్నాడని చెప్పడం, ప్రజాస్వామ్యంలో ఒకట దేశంలో అత్యున్నతమైనటువంటి వేదిక పార్లమెంటు, పార్లమెంటు వేదిక ద్వారానే మా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా చెప్పక తప్పడం లేదు తెలంగాణ ముందుకు తీసుకెళ్ళిపోతున్నది. ఈ దశాబ్ది ఉత్సవాన్ని తెలంగాణ ప్రజలు గర్వంగా జరుపుకుంటున్నారు. ఇదే సందర్భంలో మళ్ళీ దశాబ్దానికి మేము ప్రణాళికలు వేసుకొని ఈ రాష్ట్రాన్ని చాలా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా ఈరోజు అమరవీరుల స్థూప దగ్గర మళ్ళీ మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఉద్యమంలో పాల్గొని పునరాభివృద్ధి చేసుకుంటూ భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా అత్యంతగా ఆయన మార్గదర్శకంలో ముందుకెళ్తున్న ఉద్యమంలో ఉద్యమకారులందరికీ కూడా సన్నాన కార్యక్రమం ఉంటుంది.